అంతకు ముందేమీ ప్రసంగించినో కానీ నేను సభాభవనము ప్రవేశించేసరికి వెంగాల శాస్త్రి ఇట్టు ఉద్వేగముగా ప్రసంగించుచుంటాను. అయ్యో, మీరు దీనిని వినలేదా? వినినను పట్టించుకునలేదా? మరి విన్న మీ కన్నులేల చెమ్మగిల్లకున్నవి, గొంతేల గద్గదం కాకున్నది, శరీరం ఎలా కంపించుకున్నది, మనసు ఎలా కలత చెందుకున్నది, మాటేల తడబడుకున్నది, రక్తమేళ పొంగుకున్నది, హృదయమేళ ద్రవించుకున్నది, బుద్ధి ఏళ వివశత నొందుకున్నది, దేశ స్వాతంత్ర సమపార్జనకై మహాత్ములతో కలిసి సత్యాహింసలతో పోరాడిన జాతీయే, కందుకూరి గురజాడ వంటి సంఘ సంస్కర్తలను కన్న జాతీయే, నన్నయ్య తిక్కన పోతన శ్రీనాథుడు వంటి మహాకవులను కన్న జాతీయే, ఈ దేశమునకు జాతీయ జెండాను సమకూర్చిన జాతీయే, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, పట్టాభి సీతారామయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి రాజకీయ దురంధరులను కన్న జాతీయే, అల్లూరి సీతారామరాజు వంటి విప్లవీరులను కన్న వీరమాతయే, రాజరాజ నరేంద్రుడు, శ్రీకృష్ణదేవరాయలు, కాకతి గణపతి దేవుడు వంటి ఉత్తమ వంశ సంజాతులను అయిన పాలకులను కన్న జాతీయే, రాణి మల్లమ్మదేవి, రాణి రుద్రమదేవి, రాణి మాంచాల వంటి వీర వనితలను కన్న జాతీయే, స్వాతంత్ర సముపార్జనానంతరము పరప్రథమముగా భాషా ప్రయుక్త రాష్ట్రమును ఉద్యమించిన జాతీయే, అందులకై ప్రాణత్యాగం చేసిన జాతీయే, గిడుగు రామమూర్తి పంతులు గారి వంటి భాషా సంస్కరణోద్యమ కార్యులను కన్న జాతీయే, అన్నమయ్య, క్షేత్రమయ్య, రామదాసు, త్యాగయ్య వంటి వాగ్గేయకారులను అందించిన జాతీయే, అట్టి తేజవంతమైన వీర్యవంతమైన మహోత్కృష్టమైన తెలుగు జాతి ఎంత నిస్తేజమైపోయినది, ఎంత నిర్వీర్యమైపోయినది, ఎంత బలహీనమైపోయినది, ఎంత బాధ్యతారాహిత్య ప్రవర్తిల్లుతున్నది, ఎంతటి సంస్కారహీనమైన వర్తిల్లుతున్నది, ఎంతటి నిర్లిప్తమైపోయినది. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా గుర్తింపు పొంది దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అంతటి వాణి చేత కొనియాడబడి శంకరంబాడి సుందరాచార్యులు అందించిన అందమైన మల్లెపూదండను ధరించి దాదాపు 2007 చరిత్ర కలిగి నన్నయ్య నుండి నారాయణరెడ్డి వరకు వేలాది కవులచే కావ్య పరిమళను వలయింపచేసి దేశంలో హిందీ తర్వాత 2వ స్థానంలో నుండి ప్రపంచ వ్యాప్తంగా 16 కోట్ల మంది తెలుగువారికి మాతృభాష అయి 56 అక్షరములతో సమాహారమే వెలుగుంది తేనెలొలికడి మన తెలుగు భాష రానున్న 30 సంవత్సరములలో మృతభాష కానున్నదని యునెస్కో వారు మృత్యఘంటికలు మీ చెవిని సోకలేదా? మరి విని వినినట్లు, చూచి చూడనట్లు, ఎరిగి ఎరగనట్లు ఈ నిర్లక్ష్య భావం ఏమి? ఈ అనాసక్త ఏమి? ఈ నిస్సహాయత ఏమి? ఈ అలసత్వం ఏమి? ఈ అంటరానితనమేమి? ఈ జాతి గౌరవము కాపాడవలసిన ప్రభుత్వము, మన భాషను పరిరక్షించవలసిన మన రాష్ట్ర ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు మెదలకై ఉన్నది. సారా కాంట్రాక్ట్ల వేలములో తీరిక లేకై ఉన్నది. ప్రభుత్వ భూముల వేలములో మగ్నమై ఉన్నది. ప్రభుత్వము నియమించిన అధికార భాషా సంఘము తన కార్యక్రమమును రిపోర్టులను తయారు చేసి ప్రభుత్వమునకు అందించుటకే పరిమితం చేసినది. తెలుగు భాష, సాహితీ, సంస్కృతులను, కళలను పరిపోషించుటకి వెలసిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము తన విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేసి చేతులు దులుపుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా గల వేలాది సాహితీ సాంస్కృతిక సంస్థలు స్వీయ కవితా పఠనములతో, స్వీయ గ్రంథావిష్కరణములతో, ఎడనెడ సన్మాన కార్యక్రమములతో గుడుగుడు ఉండంలో ఆడుతున్నవి. ఇక రాష్ట్ర ప్రజల ఈనాడు దౌర్భాగ్యస్థితులము నిన్నడనూ లేరు. విదేశీ వేష భాష సంస్కృతులకు బానిసలైనారు. కడుపులో బిడ్డ పడగానే కాన్వెంట్ స్కూల్లో సీటు రిజిస్ట్రేషన్కై పరుగులెడుతున్నారు. అమ్మా నాన్న అని పిలిపించుకుని బదులు తమ బిడ్డల చేత మమ్మీ డాడీ అని పిలిపించుకొని మురిసిపోతున్నారు. చేత వెన్న ముంద చెంగల్లో పూతండ అనియో, తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం అనియో, చందమామరావే జాబిల్లి రావే అనియో ముద్దు ముద్దుగా వారిచే తేనెలొలుకు తెలుగు పద్యములు పాటలు పలికించక వాటికి బదులు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనియో, బాబా బ్లాక్ షీప్ హ్యావ్ ఎనీ వూల్ అనియో, జానీ జానీ వాట్ పాప అనియో చెప్పించి విని మురిసి ముసిముసి నవ్వుకొంచున్నారు. వారిని వేల వేల ఫీజులు కట్టి డొనేషన్లు అందజేసి ఆంగ్లేయ మాధ్యమ పాఠశాలలో చేర్పించుతున్నారు. బస్తాడు పుస్తకములను మోయలేక వారు ఏడ్చుతుండగా తలకు మించిన ఫీజుల భారం మోయలేక వీరేడ్చుతున్నారు.
కళకు మించిన పాఠ్య ప్రణాళికలతో వారు సతమతమగుచుండ వారికి ఇచ్చిన హోంవర్క్ చేయలేక వీరు సతమతమవుతున్నారు. అశాస్త్రీయ పరీక్షా విధానం వారు ఇబ్బంది పడుతుండగా వారికి ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ చేయలేక వీరు ఇబ్బంది పడుతున్నారు. 6వ తరగతి నుండి ఐఐటి కోచింగ్లకే రామయ్య ఇన్స్టిట్యూట్లోనో కృష్ణయ్య ఇన్స్టిట్యూట్లోనో చేర్పించుకున్నారు. పిల్లవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదించి మమ్మల్ని సుఖపెట్టునని మురిసిపోతున్నారు. ఈ ఆంగ్ల భాషా వ్యామోహంలో మీరు వారిని మన భాష సాహిత్య సంస్కృతులను దూరంగా చేస్తున్నారన్న సంగతి మరచుతున్నారు. అయ్యయ్యో నాయనలారా, ఆంధ్రులకు ఎంత ప్రీతిపాత్రమైనను అన్నప్రాశనం నాడు ఆవకాయను పిల్లలకు పెట్టదమా, గోంగూర పచ్చడితో గోరుముద్దులు పిండుకుందమా, చంటి పిల్లలకు మాతృ తన్యమునకు మించిన బలవర్ధకాహారం వేరొకటి కలదా, అటులనే మాతృభాషను మించిన మాధ్యమం కలదా, మాతృభాషలో అర్థమైనంత తేలికగా విషయము పరభాషలో అర్థమగునా. అందున ముఖ్యముగా 10వ తరగతి వరకు విద్యార్థులకు భాషా పరిజ్ఞానము కంటే అధికముగా విషయ పరిజ్ఞానం అవసరము కదా. మరట్టి విషయ పరిజ్ఞానము పెంపొందించుకున్నట్టుకు మాతృభాష మాధ్యమునకు మించిన సాధనమేమున్నది? మనమందరము కనీసము 10వ తరగతి వరకైనా మాతృభాష మాధ్యమం చదివిన వారమే కదా. మనమేమి చెడిపోయితిమా? ఉన్నత విద్యలందు ఆంగ్లములు అభ్యసించలేదా? వృత్తి ఉద్యోగములు చేయలేదా? వాటిలో రాణించలేదా? ఇటు ప్రభుత్వంచే అటు ప్రజలచే తిరస్కరించబడిన భాష మృత భాష కాక మరేమగును? కర్ణుని వధకు బ్రాహ్మణుని కోపము, పరశురాముని శాపము, ఇంద్రుని మోసము, కుంతిదేవి వరము, భీష్ముడు చేసిన అగౌరవము, శల్యుడి అనుచిత సంభాషణము, శ్రీకృష్ణుని సంకల్పము, అర్జునుని బాణము కారణమైనట్లు మన మాతృభాష మృత భాషగా మారటకు మనమందరము ఏదో ఒక విధంగా బాధ్యులమే. మన పొరుగున ఉన్న తమిళ సోదరులను చూడు, తమిళ ప్రాచీన భాషగా గుర్తింపు పొందినది. ఈ ఆ రాష్ట్రంలో పరిపాలనంతయు ఆ ప్రాంతీయ భాషలో జరుగుతున్నది. ఇరుగునున్న బెంగాలీ గుజరాతీ సోదరులను చూడు, వారు తమ తమ భాషల్లో పరిపాలన యోగ్యమును తీర్చుకుని ఆయా ప్రాంతీయ భాషల్లో భాష పరిపాలన చేస్తున్నారు. మన మాతృభాష పరిరక్షించుకొను పరిరక్షించుకుంటున్నారు. ఇద్దరు తమిళ సోదరులు కలిసిన వారు తమ మాతృభాషలో సంభాషించుకుందరు. అదే ఇద్దరు తెలుగువారు కలుసుకున్న వారు ఆంగ్లంలో భాషించుకుందరు. ఇది నాయనలారా మన మాతృభాష అభిమానం. 1000 ఏళ్ల పైబడిన సాహిత్య చరిత్ర కలిగిన భాషయే, నన్నయచే ఆవిష్కరించబడి చిన్నయచే పరిష్కరించబడిన వెలుగొందిన భాషయే, భారత భాగవత రామాయణాది ఇతిహాసములు వెలుగొందిన భాషయే, అష్టాదశ పురాణములు, అనేక అనేక ప్రబంధములు, పద్యకావ్యములు, గద్య నాటకములు, నాటికలు, నవలలు, నవలికలు, కథలు, కథానికలు, శతకములు, కవితలు, విమర్శ గ్రంథములు, వ్యాసస్తంపటములు, అవధానములు, ఇట్లు అనేక అనేక ప్రక్రియలతో ప్రవర్ధిల్లిన భాషయే, ప్రజలను చైతన్యవంతం చేసిన భాషయే, జాతిని జాగృతం చేసిన భాషయే. అట్టి మన మాతృభాష మృత భాష కానుందని తెలిసి కూడా స్పందించని ఈ జాతి మృతజాతి అన్నట్టుకు ఏమైనా సందేహమా? ఇప్పుడు 30 ఏళ్ల నాడు ఈ భాషకు ముప్పు వచ్చునని ఇప్పటి నుంచి ఎందుకయ్యా ఇంత చింత అని సభలో నుండి ఎవరో కేక. ఆహా నాయన, నీవు పండిత పుత్రుడవలేనున్నావు. రోగ లక్షణములు కనిపించిన వెంటనే మందు వేయనక్కర్లేదా? నదిలో దూకిన వెంటనే ఈత పట్టడం అవసరం లేదా? అగ్ని రగిలిన వెంటనే ఆర్పణ అవసరం లేదా? విమానము నుండి దూకిన వెంటనే పారాచ్యూట్ను తెరవని అవసరం లేదా? ప్రమాదము జరగకముందే కారు బ్రేక్ వేయవలసిన అవసరం లేదా? పిల్లవాడు చెడిపోకముందే వాని అదుపులో పెట్టవలసిన అవసరం లేదా? నాయనలారా, పిల్లవానికి జ్వరము వచ్చిన వెంటనే వైద్యుని సంప్రదించి మందులు వాడదాం కదా? భార్యకు జబ్బు చేసిన ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించం కదా? మరి మన మాతృభాషామూర్తి ఇట్లు మంచము పట్టి సంకట స్థితిలో నుండి జ్యోతిష్కుడు ఇంకనూ 30 ఏళ్ళ ఆయు ఉన్నదని పనికిలాడనియు, ఆమెకేమియు ఢోకా లేదని ఊరుకుందమా, లేక వెంటనే చికిత్స ప్రారంభిందమా? సోదర సోదరి మండలారా, నేను ఆంగ్ల భాష వ్యతిరేకిని కాను. ఆంగ్లం చదువుకునవలసినది, కానీ అందులకు మాతృభాషను పరిత్యజించవలసిన అవసరం లేదు. మీ పిల్లల ఆంగ్ల భాష మాధ్యమంలో పెద్ద పెద్ద చదువులు చదివింపుడు, మంచి మంచి ఉద్యోగములు చేయింపుడు, కానీ కనీసము 2వ భాషగా తెలుగును ప్రోత్సహించు. భాష బ్రతికేడిది కవుల గ్రంథముల్లో కాదు నాయనలారా, ప్రజల నాలుకలపై. అందుకని మీ ఇంటిలో మీ పిల్లలతో మాట్లాడినప్పుడు వీలైనంత వరకు తెలుగులో మాట్లాడాడు. మీ పిల్లచే మమ్మీ డాడీ అని బదులు
అమ్మా నాన్న అని పిలిపించుకున్నాడు. కనీసం వారంనొక ఒక మారైన తెలుగు దినపత్రికను వారపత్రికనో తెప్పించుకుని చదువుడు. మీ పిల్లలు చే చదివింపుడు. మీ పిల్లలతోనూ బంధువులతోనూ ఉత్తర ప్రత్యుత్తరములు జరపాల్సి వచ్చినా అట్టి ఉత్తర ప్రత్యుత్తరములను తెలుగులోనే జరుపుడు. వారికి వేమన శతకము, సుమతి శతకము, భర్తృ సుభాషితములు వంటి గ్రంథముల నుండి కొన్ని పద్యములను కంఠస్థం చేయించుడు. 5 ఏళ్లలోపు చిన్నపిల్లలకు తెలుగు పద్యములు, పాటలు, తిథి వార నక్షత్రములు నేర్పించుడు. వారికి భారత భాగవత రామాయణాది కథలు చెప్పుడు. ఒక విషయం గుర్తించుకునుడు. మీ బిడ్డలు ఎట్లుండవలనని మీరు అనుకుంటున్నారు, మీరు కూడా అట్లే ఉండవలేను. ఏరియనగా తల్లిదండ్రుల ప్రభావము పిల్లలపై అధికంగా ఉండను. వివాహాది శుభకార్యములలో బహుమతులుగా మంచి తెలుగు పుస్తకములను అందచేయుడు. రోజులో కనీసం ఒక 1/2 గంట అయినా మీకు నచ్చిన, మిమ్మల్ని ప్రభావితం చేసిన తెలుగు పుస్తకమును చదువుడు. మన భాషను, మన సాహిత్యమును, మన సంస్కృతి సంప్రదాయములను, మన జాతిని పరిరక్షించుకునుడు. మన గురువులు మనకు అందించిన వారసత్వ సంపదను మన తరువాతి తరముల వారికి అందించు గురుతర బాధ్యత మనపైనున్నది. వారు అందించిన ఈ అమూల్య సంపదను భావి తరములకు అందచేయటకు మాతృభాష పరిరక్షణకు మించిన వేరొక మాధ్యమం లేదు. లేని ఎడల మనము మన భవిష్యత్ తరముల వారు కర్తవ్యత విమూఢులమని మనలను నిందించురు. తస్మాత్ జాగ్రత్త. ఓం శాంతి శాంతి శాంతి.